ఆరు జన్మలు ఇంకా అంటే ఈ జన్మ అయిపోయింది కదా ఏడు అంటారు కదా ఇంకొక సిక్స్ అయినా తెలుగుదేశం పార్టీ ఇంకొచ్చే పనే లేదు. తెలుగుదేశం పార్టీ చచ్చిపోయిందా? కార్యకర్తలు బయటికి రావట్లేదు, నాయకులు రావట్లేదు, అచ్చెన్నాయుడే చెప్తుంటే ఇంకేంది, ఆ జిల్లా పార్టీ ఆ రాష్ట్ర అధ్యక్షుడే చెప్తుంటే ఇంకా ఆ పార్టీ ఉండేది ఏంది? ఆ పార్టీ కప్పెట్టేశాం, అయిపోయింది సమాధి. చంద్రబాబు నాయుడు ఈ రోజుతో పార్టీని సమాధి చేసేసాడు. గంటకు కోటి రూపాయలు తీసుకొచ్చిన లాయర్లు మాత్రం ప్రత్యేక విమానాల్లోంచి అర్జెంటుగా హుటాహుటిన గంటకి కోటి రూపాయలు ఇది చేసే లాయర్లు మాత్రం ఢిల్లీ నుంచి హుటాహుటిన వస్తారు. వాచ్ ఎంత అవుతుందా? వాచి లేదు, నాకు ఉంగరం లేదు, నేను అసలు ఏమి వేసుకోను అంటావు. కానీ కోట్ల రూపాయల గంటకి సంబంధించి వాళ్ళు వాదించేదానికి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఢిల్లీ నుంచి మాత్రం లాయర్లు వస్తారు? దీనికి మాత్రం ఎన్ని నుంచి వచ్చినాయి డబ్బులు? అవినీతి డబ్బే కదా, నువ్వు దాచుకున్నా దోచుకున్నా అవినీతి డబ్బే కదా ఈరోజు బయటకు వస్తుంది. అన్ని కక్కుతున్నారు ఈ రూపంలో. ఈరోజు మొత్తానికి కోర్టు ఈ అనకొండని ముద్దాయి. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముద్దాయి. తీర్పు ఎలా ఉంటుందా ఏందా అన్నది రేపు, కానీ ఈ రోజుకి నువ్వు అఫీషియల్గా నువ్వు ముద్దాయి. అవినీతి అక్రమ కేసుల్లో చంద్రబాబు నాయుడు ఒక ముద్దాయి. అయ్యా, ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఆ దత్తపుత్రుని, ఎందుకు ఇవన్నీ దొంగ? లోపల అఫీషియల్గా దత్తత తీసుకో, నీకు కూడా అఫీషియల్ ఎంట్రీ ఇస్తారు కుటుంబ సభ్యుల్లాగా. నీకు కూడా కుటుంబ సభ్యుల్లాగా ఏమైనా ఇట్లాంటి జరిగితే నువ్వు వచ్చి ఏమైనా చేసుకునే దానికి కూడా నీకు ఇస్తారు. ఇప్పటికీ చెప్తా ఉన్నాం, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి బంధు ప్రీతి ఇవన్నీ పక్కన పెట్టమ్మా, మీ అవినీతి మరిది బండారం బయటపడుతుంటే అంటే మీరు చెప్పేది పెద్ద నాయకులు ముఖ్యమంత్రిగా ఉన్న స్థాయి ఉన్న నాయకులు ముఖ్యమంత్రిగా చేసిన అవినీతి చేస్తే కేసు కట్టకూడదనే, ఒక చిన్న దొంగ మాత్రం అరెస్ట్ దొంగతనం చేస్తే వాడి మీద కేసు కట్టచ్చు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి దోపిడీ చేస్తే కోట్ల రూపాయలు మోసం చేస్తే కేసు కడితే అది అక్రమ కేసు అంటావా? సాక్ష్యాల ద్వారా ఉన్నాయి కాబట్టే ఒక చీఫ్ సెక్రటరీ ఒక ఫైనాన్స్ సెక్రటరీకి సంబంధించి నోట్లో స్పష్టంగా పొందుపరచడం జరిగింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే రూల్స్ అన్నీ పక్కన పెట్టి చేస్తున్నామని చెప్పి క్లియర్గా నోట్లో రాస్తున్నాడు. దాన్ని తప్పంటారా? చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు చేసిందని చెప్పింది తప్పంటారా? ఇన్ని విధాలుగా సాక్ష్యాలు ఉంటాయి, కనీసం ఒక స్పందన లేదు, దాన్ని అక్రమ అరెస్ట్ అని చెప్తారు. అంటే అరెస్ట్ అంటే ఎట్లా? అరెస్ట్ చేయకూడదా వీళ్ళని? వీళ్ళన్నీ తప్పులు చేస్తే వదిలేయాలా? అదే చిన్న ఏసీబీలో ఉన్న అధికారులు తయారు చేస్తే ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేస్తారు, సస్పెండ్ చేస్తారు, జప్తు చేస్తారు, అన్నీ చేస్తారు. మీరు చేస్తే మిమ్మల్ని చేయకూడదా? ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 118 కోట్ల రూపాయలు ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాదుగా, ఇది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది కాదుగా, మీ అధికారంలో ఉన్న బీజేపీకి సంబంధించిన అండర్ ఉన్న ఒక ఏజెన్సీ నుంచి ఇచ్చిన 118, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? దాని గురించి ఒక ట్వీట్ ఎందుకు పెట్టలేదు దత్తపుత్రుడు కానీ పురంధేశ్వరి కానీ ఆ సిపిఐ నారాయణ? ఆయన అప్పుడు ప్రశ్నించలా, అరెస్ట్ చేయని గంటకే ఆయన ప్రశ్నిస్తాడనమాట ఇది తప్పు అది. ఎక్కడికి పోతున్నారు? ఇవన్నీ ప్రజలు గమనించట్లేదు అంటున్నారా? ఏమన్నా అంటే 6 నెలలు వస్తా? 6 నెలలు కాదు, ఇంకొక 6 జన్మలు ఎత్తినా మీరు వచ్చే పని లేదు. నిన్నటితో అరాకొరా చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీ ఈరోజు పొద్దుతో అసలు నిన్నటి నుంచి ఈరోజుతో పూర్తిగా భూస్థాపితమైంది రాష్ట్రంలో పూర్తిగా. ఆఖరికి నీకోసం ధర్నాలు చేసే మనిషి లేక, రోడ్లో జనాలు వచ్చే మనిషి లేక, ఆఖరికి నీ దత్తపుత్రుని తీసుకొచ్చుకొని రాత్రి హంగామా చేసుకుని రోడ్లో పెట్టి తిరిగిచ్చి టీవీ అటెన్షను రాత్రి అంతా కూడా ఆయన ఓవర్ యాక్షన్ రోడ్లో పెట్టి దొల్లాడితే దాన్ని అటెన్షన్ క్రియేట్ చేసుకున్న పరిస్థితికి తెలుగుదేశం పార్టీ దత్తత తెచ్చుకునే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారంటే దీన్ని బట్టి రాష్ట్రంలో మీ పార్టీ ఏ పరిస్థితిలో ఉంది, మీ పార్టీ బతికేయండి అనేది స్పష్టంగా తెలిపోయింది. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. అమరావతిలో పెద్ద స్కాములు ఉన్నాయి, ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ స్కాములు ఉన్నాయి, ఇవన్నీ ప్రజలు ఇంకా తెలియదు టైం వస్తుంది. ఒక ఆయన చెప్పాడు నిన్న, ఇన్ని సంవత్సరాలు ఏమో ఉన్నారండి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందబ్బా, ఎట్ట కేసు రాగానే అరెస్ట్ చేస్తారా దానికి? ఎందుకంటే మీరే చెప్పారు ఒక స్థాయి హోదా దేశంలోనే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి టైం పడుతుంది, దాన్ని చూసి జాగ్రత్తగా పరిశీలించి అందరినీ విచారం చేసి అన్నీ చేసి దానికి ఒక ప్రొసీజరు టైం ఉంటుంది, టైం అన్నీ చూసుకొని అరెస్ట్ చేస్తారు అంతే తప్ప స్కిల్ డెవలప్మెంట్ కానీ చదవడం కానీ నర్స్ చేస్తారు చేయ కదా, సాక్ష్యాలు అన్నీ ఉంటాయి. ఆ విధంగా ఈరోజు అన్నీ కూడా చూసుకొని ఎక్కడున్నా ఎందుకంటే జాగ్రత్తగా పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించి పిన్ టు పిన్ అన్నీ కూడా ధృవీకరించి దీంట్లో పెద్ద అనకొండా చంద్రబాబు నాయుడే అని ధృవీకరించిన తర్వాత నరస్ చేయడం జరిగింది. అచ్చెన్నాయుడే ఆడియో రిలీజ్ టెలికాన్ఫరెన్స్లో చెప్పిన ఆడియో ఉంది కదా,
అంటే పెద్దది వినిపించలేను, అది జనాలు రావట్లేదు, నాయకులు రోడ్డు ఎక్కట్లేదు అని చెప్పింది సాక్షాత్తు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు గారే చెప్పారు. ఏమని, ప్రజలు రావట్లేదు, కార్యకర్తలు రోడ్డు ఎక్కట్లేదు అని. ఎందుకు, మీ పార్టీ పరిస్థితి అది, నిజంగా పార్టీగా ఊపుకుంటే ఇంకోలాగుంటుంది, లేదు కాబట్టే అవినీతి చేశాడని ప్రజలు నమ్మారు కాబట్టే, కార్యకర్తలు నమ్మారు కాబట్టే, తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం నమ్మారు కాబట్టే స్పందన కరువు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా వ్యవహరించారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రొసీజర్ ఫాలో అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎంత తప్పు చేసినా ఎంత పెద్దవాడైనా నేను ముఖ్యమంత్రి చేసినా వదిలే ప్రసక్తే లేదు, చట్టం తన పని చేసుకోబోతుంది అని ముందుకు వెళ్ళాడు అనేది పత్రికలు ప్రకటన చేస్తే. ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాసింది ఏమన్నా గజెట్టా, ఈనాడు రాసింది ఏమన్నా గజెట్టా కాదు కదా, గవర్నమెంట్ ఆఫీషియల్గా చెప్పిందా ఏమన్నా నాడైనా, సిఐడి చెప్పిందా ఏమన్నా ఆడైనా, మీరు ఊహించుకొని పత్రికలు మాట్లాడితే పత్రికలు రాసేయన్నీ కూడా గజెట్లా కాదు కదా, ఊహాగానాలు, ఊహాగానాలు అంతే. ఎవరు పంపిస్తారు అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదేంది విండిక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నాడా, బెదిరిస్తున్నాడా, మేము వస్తాం జైల్లో పెడతాం అంటే మమ్మల్ని జైల్లో పెట్టద్దు, మేము జైల్లో పెడతాను, నువ్వు వచ్చేది లేదు చచ్చేది లేదు, 6 జన్మలు ఇంకా అంటే ఈ జన్మ అయిపోయింది కదా 7 అంటారు కదా, ఇంకొక 6 అయినా తెలుగుదేశం పార్టీ ఇంక వచ్చే పనే లేదు. తెలుగుదేశం పార్టీ చచ్చిపోయిందా, కార్యకర్తలు బయటికి రావట్లేదు, నాయకులు రావట్లేదు, అచ్చెన్నాయుడే చెప్తుంటే ఇంకేంది, ఆ జిల్లా పార్టీ ఆ రాష్ట్ర అధ్యక్షుడే చెప్తుంటే ఇంకా ఆ పార్టీ ఉండేది ఏంది, ఆ పార్టీ కప్పెట్టేశాం, అయిపోయింది సమాధి. చంద్రబాబు నాయుడు ఈరోజుతో పార్టీని సమాధి చేసేసాడు.